వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీకి బీజేపీ బిగ్ షాక్ ఇచ్చిందా? రాష్ట్ర మంత్రివర్గంలో జనసేన చేరికపై క్లారిటీ ఉన్నా కేంద్ర క్యాబినెట్లో ఆ పార్టీకి జలకిచ్చిందా? పవన్ గురించి ప్రశంసలు గుప్పించిన ప్రధాని మోదీ జనసేనకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? మొదటి నుంచి జనసేనని ఇష్టపడే ప్రధాని తన క్యాబినెట్లో అసలెందుకు స్థానం కల్పించలేదనే చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఏపీ రాజకీయాల్లో ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. జనసేన నుంచి బరిలోకి దిగిన వారంతా గెలిచి 100% స్ట్రైక్ రైట్ సాధించారు. మోదీ 3.0 క్యాబినెట్లో ఏపీ ప్రాధాన్యత ఉంటుందని అందరూ భావించారు. కానీ ఈ క్రమంలో టీడీపీ నుంచి 2 ఎంపీలు, జనసేన నుంచి మోదీ క్యాబినెట్లో ఒకరు ఉండొచ్చు అన్న ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. మరీ ముఖ్యంగా మచిలీపట్నం నుంచి బాలసౌరికి మోదీ క్యాబినెట్లో బెర్త్ ఖాయమని జోరుగా ప్రచారం జరిగింది. కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. మిత్రపక్షాలకు అవకాశం ఇచ్చే క్రమంలో 5 కంటే తక్కువ ఎంపీలు ఉన్న పార్టీలో ఒకరికి సహాయ మంత్రి హోదాలో మంత్రి పదవి ఇచ్చింది. టీడీపీకి ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి దక్కింది. ఇక జనసేన నుంచి బాలసౌరి పేరు చివరి వరకు ప్రచారం సాగింది. అయితే ఎంపిక లిస్టులో మాత్రం జనసేన ఎంపీల పేర్లు కనిపించలేదు. అసలు కేంద్రం కేబినెట్లో చేరేందుకు పవన్ ముందుకు రాలేదా, ఎవరి పేరు సూచించలేదా, లేక ఏం జరిగింది అనేది ఇప్పుడు జనసేనలోని ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. ఇక కేడర్లో అసంతృప్తి కనిపిస్తుంది. ఇక ఏపీలో ఎన్డీఏ విజయంలో పవన్దే కీలక పాత్ర అంటూ ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ అభినందించారు. పవన్ అంటే సునామీ అంటూ ప్రశంసలు జల్లు కురిపించారు. కానీ ఇప్పుడు జనసేనకు అవకాశం ఇవ్వలేదు. ఇక ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరబోతుంది. ఈ నెల 12 సీఎంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కేబినెట్ సంగతి ఏంటి, టీడీపీ నుంచి ఎవరెవరికి బెర్తులు దక్కుతున్నాయనేది చర్చ జరుగుతుంది. అలాగే జనసేన పార్టీ బీజేపీల నుంచి ఎవరు రేసులో ఉన్నారని ఉత్కంఠ మరోవైపు కొనసాగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ తన పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే చర్చ కూడా మొదలైంది. ఇక ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం మొదలైంది. మరి చంద్రబాబు టీంలో జనసేనానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనే దానిపై అటు అభిమానులు ఇటు పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైటింగ్ అంశానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. ఓటు రవిచంద్ర. మధు, ఏదైతే జనసేనకు సంబంధించి కేంద్రంలో మంత్రి పదవులు కేటాయింపు మీద అయితే కొంత ఈ తొలి మంత్రివర్గంలోని ఎందుకు పదవులు కేటాయింపులు జరగలేదని ఆసక్తిగా చర్చ జరుగుతున్నమాట వాస్తవమే. అయితే ఏదైతే 5 ఎక్కువ తక్కువ ఎంపీలు గెలిచిన వారికి సహాయ మంత్రి హోదాగా ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు 2 మంత్రివర్గ విస్తరణ కూడా మరీ ఉంటుంది కాబట్టి దీంతోపాటు అంటే జనసేనతో పాటు టీడీపీ కూడా మరో ఒక సహాయ మంత్రి పదవిని కేటాయించే అవకాశం ఉంది కాబట్టి కేంద్రంలో. అయితే రాష్ట్రంలో ఎన్డీఏ అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇక్కడ మంత్రి పదవులు ఈ కేటాయింపులు అవన్నీ కూడా ఈ ప్రాధాన్యతలన్నీ పూర్తి అయిన తర్వాత కేంద్రంలో సహాయ మంత్రి పదవికి సంబంధించిన చర్చలు కూడా జరగనున్నాయి. ఆ విధంగా ఏదైతే జనసేనకు కూడా కేంద్రంలో కూడా ఆ సహాయ మంత్రి హోదా కలిగిన ఒక
పోస్ట్ అయితే ఖచ్చితంగా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఆ దిశగా కూడా ఇది జరిగాయి. అయితే ఇప్పటికిప్పుడు కేంద్ర మంత్రివర్గంలో అంటే తొలి మంత్రివర్గంలోనే ప్రాధాన్యత లేదు అనేది కాదు, ప్రాధాన్యత అయితే ఉంది కంపల్సరీ. అయితే ఇప్పటికిప్పుడు కాకోకుండా రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేనలో ఇక్కడ 21 మంది పోటీ చేస్తే 21 మంది గెలిచారు. 2 MP స్థానాలు కూడా గెలవడం జరిగింది. ఇప్పుడు అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమైంది. కాబట్టి వారికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇప్పుడు మొదటగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ 21 మందిలో పదవులు కేటాయించడంతో పాటు రేపు కేంద్రంలో కూడా ఏదైతే క్యాబినెట్ హోదా కలిగిన నామినేటెడ్ పోస్టు అనేకం ఉంటాయి. కాబట్టి నామినేటెడ్ పోస్టుల్లో కానీ మిగిలిన అన్ని పోస్టుల్లో కూడా ఆయా పార్టీలకు అనుగుణంగా కూడా, రెండోది ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఎందుకంటే ప్రధానంగా రాష్ట్రంలో టీడీపీ కూటమిలోకి రావడానికి కానీ ఇది అన్నింటిలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా వ్యవహరించారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జనసేనకి అనే అన్నది ఖచ్చితంగా అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. కేంద్రంలో కూడా ఆ పదవులు కూడా కేటాయించడం జరుగుతుంది. అయితే అది రెండో మంత్రివర్గ విస్తరణలో సహాయ మంత్రి హోదా ఇచ్చే అవకాశం ఉంది. రెండోది ఏ శాఖను కేటాయిస్తారు ఏంటి అనేది కూడా ఈ చర్చలన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి దాని తర్వాత రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా జనసేనని కూడా ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుంది. ఖచ్చితంగా క్రియాశీలకంగా అక్కడ కీలకంగా పనిచేస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు అయితే రాష్ట్రంలో 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్న నేపథ్యంలో, రెండోది ఇక్కడి మంత్రి పదవుల మీద కూడా చాలా ప్రాధాన్యత ఉంది, ఆసక్తి కూడా ఉంది. ఎక్కువ మంది పార్టీలో కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. మరి సామాజిక సమీకరణలు ఉంటాయి, అటు టీడీపీలో కానీ బీజేపీలో కానీ ఇటు జనసేనలో కానీ మూడు పార్టీలో సామాజిక సమీకరణలు సమతుల్యతను తో పాటు ఏ శాఖలు ఎవరికి కేటాయించాలి అనేది కూడా ఈ చర్చ అంతా కూడా జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే మంగళగిరి కూడా చేరుకోవడం జరిగింది. రేపు శాసనసభ పక్ష నేతను ఎన్నుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ మూడు పార్టీల నేతలు కూడా సమావేశమవుతారు. ఈ మంత్రి పదవులకు సంబంధించిన సమావేశం కూడా కీలకమైన సమావేశం కూడా జరుగుతుంది. దీంట్లో ఆయా పార్టీ కేటాయించే శాఖలతో పాటు ఎవరెవరిని ఈ శాఖలకి ఎంపిక మంత్రులు ఎంపిక చేయాలనేది ఆయా పార్టీలు చూసుకుంటాయి. కాబట్టి ఇదంతా రాష్ట్రంలో ఈ పనులు మంత్రివర్గ కూర్పు ఇదంతా పూర్తి అయిన తర్వాత కేంద్రంలో సంబంధించిన జనసేన అని అప్పుడు ఈ 2 MPలు గెలిచారు కాబట్టి తమ పార్టీ నుంచి బాలసౌరిక లేకుండా మరొకరికి ఈ అవకాశం కల్పించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రము కూటమిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో అందరి దృష్టి కూడా రాష్ట్రం మీదే ఉంది. రాష్ట్రంలోనే ఎక్కువ మంత్రి పదవులు తీసుకోవాలి. రెండోది రానున్న ఎన్నికల నాటికి పార్టీని క్రియాశీలకంగా సంస్థాగతంగా మరింత బలోపేతం చేసుకోవాలి. ఆ దిశగా కూడా అడగలేస్తున్నారు. రెండోది ఈసారి ఏదైతే జనసేనలో కూడా చాలా కీలకమైన నేతలందరూ కూడా విజయం సాధించడం జరిగింది. కాబట్టి మంత్రి పదవుల కేటాయింపులో కానీ ప్రాధాన్యతలో కానీ చాలా తీవ్రమైన పోటీ ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు జనసేనలో కానీ బీజేపీలో కానీ టీడీపీలో కానీ ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతున్నాయి, ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించినారు అనేది అంతా కూడా జరుగుతుంది. ప్రభుత్వంలో భాగస్వామ్యానికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా ఉన్నారు అనేది కూడా వస్తుంది. ఇప్పుడు కేంద్రానికి సంబంధించి కేంద్రం నుంచి అంటే అట్లీస్ట్ 1% కైనా ఉంటుంది అనుకున్నారు. ఆ సహాయ మంత్రి పదవి ఖచ్చితంగా ఉంటుంది, అంటే 5 కన్నా తక్కువ వచ్చిన వారికి ఖచ్చితంగా సహాయ మంత్రి పదవి ఉంటుంది. అయితే అది 2వ మంత్రివర్గ విస్తరణలో ఆ ప్రాధాన్యత ఖచ్చితంగా ఇస్తారు. అయితే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో తీసుకునే మంత్రి పదవులు వీటినన్నింటినీ చూసిన తర్వాత రెండోది ఇద్దరికి సంబంధించిన ఎవరికి ఇవ్వాలి అనేది జనసేన అధినేత నిర్ణయిస్తే అది పార్టీలో కూడా కొంత చర్చ జరగాల్సిన నేపథ్యంలోనే లాస్ట్ చివరి నిమిషంలో ఆగిపోయినట్టు తెలిసింది. పార్టీలో చర్చించిన తర్వాత ఇద్దరిలో ఎవరికి ఆ పదవి కేటాయించాలనేది చర్చ జరిగి ఏకగ్రీవంగా తీర్మానించిన తర్వాత మరి బాలశివరికి ఇస్తారా మరి మరో ఎంపీకి ఇస్తారా అనేది కూడా పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంది అనే విషయంలోనే ఆ చివరి నిమిషంలో ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో మాత్రం ఖచ్చితంగా టీడీపీ నుంచి కూడా మరో సహాయ మంత్రికి అవకాశం ఉంది. అందులో జనసేనకు కూడా సహాయ మంత్రి అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు మధు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.
ఏపీలో ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీకి బీజేపీ బిగ్ షాక్ ఇచ్చిందా? రాష్ట్ర మంత్రివర్గంలో జనసేన చేరికపై క్లారిటీ ఉన్న కేంద్ర కేబినెట్లో ఆ పార్టీకి జలకిచ్చిందా? పవన్ గురించి ప్రశంసలు గుప్పించినటువంటి ప్రధాని మోదీ జనసేనకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? మొదటి నుంచి జనసేనని ఇష్టపడే ప్రధాని తన కేబినెట్లో అసలు ఎందుకు స్థానం కల్పించలేదు అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు ఏడుకొండలు. మధు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే ఇటు నిన్న జరిగినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం తర్వాత కేబినెట్ కూర్పులో ముఖ్యంగా ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి జనసేనకు సంబంధించి ఒక్క సీట్ కూడా ఒక స్థానం కూడా కల్పించకపోవడం పైన ప్రస్తుతం సర్వత్రా చర్చ అయితే మాత్రం జోరుగా కొనసాగుతుంది. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ని ఆకాశాన్ని ఎత్తేటువంటి మోడీ తన కేబినెట్ లోకి ఎందుకని ఒకరిని కూడా తీసుకోలేదనే దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది. అయితే ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరిస్తారంటూ కూడా జోరుగా చర్చ నడిచింది. అయితే జనసేన నుంచి బరిలోకి దిగిన వారంతా కూడా గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించారు. అయితే మోడీ 3.0 కేబినెట్ లో ఏపీ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అందరూ భావించారు. అయితే ఈ క్రమంలో టీడీపీ నుంచి 2 ఎంపీలు, జనసేన నుంచి 1 ఎంపీ కేబినెట్ లో ఖచ్చితంగా ఉంటారంటూ కూడా వార్తలు అయితే జోరుగా వచ్చాయి. కానీ అది అట్లన్నింటినీ పటాపంచలు చేస్తూ కేవలం 2 మాత్రమే కేబినెట్ లో స్థానం కల్పించారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే బీజేపీ కేంద్ర నాయకత్వం అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా జనసేన శ్రేణుల్లో కొంచెం అసంతృప్తి అయితే ఖచ్చితంగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగినటువంటి ఎన్డీఏ కూటమి సమావేశంలో సునామీతో పోల్చినటువంటి వ్యక్తిని ఎలాగ విస్మరిస్తారంటూ కూడా ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది. ముఖ్యంగా జనసేన కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ కొంత అసంతృప్తి అయితే మాత్రం కేంద్రం మీద అయితే ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎట్లాగా ఇటు ఆంధ్రప్రదేశ్ లో రాబోయేటువంటి కేబినెట్ లో జనసేనకు ఉంటుందని చెప్పేసి ముందుగానే అర్థమైంది. అలాగే ఆయనకు పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి, ఆయన కూడా అదే ఆశిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కేంద్రంలో మాత్రం ఎందుకు ఇంత నిరాశ మిగిలింది అనే దాని మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి ఆ పార్టీ ఇప్పటి వరకు ఏది లేదు. అయితే 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి పార్టీ నుంచి కనీసం ఒక ఎంపీనైనా సరే కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలి. ముఖ్యంగా మచిలీపట్నం ఎంపీ అయినటువంటి బాలచౌరి గతంలో కూడా ఆయన ఎంపీగా పనిచేశారు, సౌమ్యుడిగా గుర్తున్నటువంటి ఆయనకి ఈసారి ఖచ్చితంగా ఎంపీ పదవి మంత్రి పదవి వరిస్తుందని చెప్పేసి అందరూ ఆశగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. మరోవైపు అటు మోడీతో పవన్ కళ్యాణ్ అటువంటి సత్సంబంధాలు ఆయనకున్నటువంటి అనుబంధాల కారణంగా కూడా ఖచ్చితంగా ఒకటైతే కనుక కేంద్రంలో కేంద్ర కేబినెట్ లో స్థానం వస్తుందని చెప్పేసి ఎదురు చూసినటువంటి జనసేన నాయకులకు అందరికీ కూడా ఇది నిరాశ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఈ యొక్క పార్టీలు ఏవైతే ఉన్నాయో పార్టీలో 5 కంటే తక్కువ ఉన్నటువంటి వారికి కేవలం సహాయక మంత్రి మాత్రమే ఇచ్చారు. కనీసం అది కూడా ఇటు జనసేన పార్టీకి ఇవ్వలేదు అనేటువంటి వార్త అయితే మాత్రం గట్టిగా హల్చల్ చేస్తుంది. దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే ఎల్లుండి జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రమాణ స్వీకారానికి ఏడుకోండి, మీరు అనేటప్పుడు ఏపీ కేబినెట్ కి సంబంధించి ఇప్పుడు అందరి చూపు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు 12th అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 164 మందితో కూడుకున్నటువంటి అభ్యర్థులతో వారికి సంబంధించి ఎమ్మెల్యేలతో ఉండింది. అంటే ఒక కత్తి మీద సాములా కనిపిస్తుంది అటువైపు టీడీపీ అధినేత కావచ్చు, జనసేన కానీ. ముఖ్యంగా మీరు అన్నట్టు జనసేన 100% స్ట్రైక్ రేట్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో కూడా మొండిచేయి కనిపించింది వారికి. ఈ నేపథ్యంలో ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, ఎంతమందికి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే ఎవరెవరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి? అంటే ప్రస్తుతానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 12th జరిగేటువంటి ఈ యొక్క సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించి అనంతరం
ఏదైతే కొలువుదీరేటువంటి మంత్రులు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఇంకా ఒక క్లారిటీ అయితే మాత్రం ఇంకా రాలేదు. కానీ ఈ కసరత్ అయితే మాత్రం జోరుగా కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే అటు చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో తన నివాసానికి చేరుకున్న తర్వాత ముఖ్య నేతలతో భేటీ అవుతారు. అలాగే ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి సమీక్ష సమావేశం కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అధికారులు కూడా ఇప్పటికే కొంతమంది చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తున్నారు. అయితే ముఖ్యంగా కేబినెట్ కూర్పు అనేది ఇప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్లు చంద్రబాబు నాయుడుకు కత్తిమీద ఫామని చెప్పుకోవాలి. ఇది ఏదైతే జనసేన పార్టీకి 4 మంత్రి పదవులు ఇస్తారంటూ కూడా జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ 4 మంత్రి పదవులకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి 21 మందిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇచ్చినప్పటికీ కూడా మిగిలిన వారు ఎవరికి ఇస్తారంటే జనసేనలో సీనియర్స్ ఎవరు ఉన్నారు అనే దాని మీద, అలాగే అక్కడ ముఖ్యంగా కుల ప్రాతిపదికను కూడా జనసేన అధినేత చెప్పినటువంటి వారికి ఈ యొక్క మంత్రి పదవులు దక్కేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వారు ఇప్పుడు కొన్ని సామాజిక వర్గాల పరంగా కూడా అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి, ఖచ్చితంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జనసేన అధినేత కూడా ఇప్పుడు పకడ్బందీగా ఒక 4 పేర్లు అయితే ఇటు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం సీఎంఓల నుంచి కానీ రేపు కానీ సీఎంఓల నుంచి ఆ యొక్క అభ్యర్థులకు ఫోన్ చేసి మంత్రి పదవికి స్వీకారానికి రావాలంటూ కూడా ఆహ్వానం పలికేటువంటి ఆవశ్యకత అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం కానీ రేపు మధ్యాహ్నం కానీ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ డిప్యూటీ సీఎం గా కన్ఫర్మ్ అయినట్లేనా? దానికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఏమైనా వెలువెత్తుతున్నాయా? అలాగే క్యాడర్ ఏం చెప్తుంది, మిగతా సభ్యులు కూడా ఏమంటున్నారు దీనిపైన? అసలు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, అలాగే ఆయనకు ఇష్టమైనటువంటి మరొక శాఖను కూడా ఇవ్వాలంటూ కూడా జోరుగా ప్రచారం కొనసాగింది. అయితే అందుకు తగ్గట్లు కూడా ఇప్పటికే అటు టీడీపీ వర్గాల్లో కూడా డిప్యూటీ సీఎం ఇచ్చి ఆయన్ని గౌరవించుకోవాలంటూ కూడా టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా చెప్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం గతంలో ఏదైతే ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్నంటూ ఉన్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ కు మాత్రం ఖచ్చితంగా అరుదైనటువంటి గౌరవం ఇచ్చి తీరాలంటూ కూడా లోకేష్ కూడా పట్టుబడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా డిప్యూటీ సీఎం అనేది ఇప్పటికే ఇది జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. దాంతో పాటు మరొక శాఖ ఆయన పర్యావరణ శాఖ కోరుకున్నారని కొంతమంది చెప్తుంటే, మరోవైపు రెవెన్యూస్ కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే రెవెన్యూ శాఖలో అంతగా అనుభవం లేదు కాబట్టి ఏదైతే పర్యావరణ శాఖ ఆయన కోరుకున్నట్లుగా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా అంటే ఈ యొక్క ప్రచారం అయితే మాత్రం కొనసాగుతున్నాయి. కానీ వాస్తవానికి ఈ రోజు సాయంత్రం లేక రేపు మాత్రం మనకి వెలువడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎల్లుండి ఉదయం 11:27 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుంది. అనంతరం ఈ మంత్రుల ప్రమాణ స్వీకారాలు కూడా ఉంటాయి కాబట్టి రేపు మధ్యాహ్నం కల్లా ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మధు వీటికి మొత్తం మీద ఏపీలో ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్ర మంత్రివర్గంలో జనసేన చేరికపై క్లారిటీ ఉన్నప్పటికీ కూడా కేంద్ర క్యాబినెట్లో ఆ పార్టీకి అయితే జలకివ్వడం జరిగింది. పవన్ గురించి ప్రశంసలు గుప్పించిన ప్రధాని మోదీ జనసేనకు ఎందుకు అవకాశం లేదన్న వార్తలు అయితే ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నటువంటి మాట. మొదటి నుంచి జనసేనని ఇష్టపడే ప్రధాని తన క్యాబినెట్లో అసలు ఎందుకు స్థానం కల్పించలేదు అన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఇక మరోవైపు చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. జనసేన నుంచి బరిలోకి దిగిన వారంతా గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించారు. మోదీ 3.0 క్యాబినెట్లో ఏపీ ప్రాధాన్యత ఉంటుందని అందరూ భావించినప్పటికీ ఈ క్రమంలో టీడీపీ నుంచి 2 ఎంపీలు, జనసేన నుంచి మోదీ క్యాబినెట్లో ఒకరు ఉండొచ్చు అన్న ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. మరీ ముఖ్యంగా మచిలీపట్నం నుంచి బాలసౌరికి మోదీ క్యాబినెట్లో బెర్త్ ఖాయమని జోరుగా ప్రచారం కూడా జరిగింది.
కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. మిత్రపక్షాలకు అవకాశం ఇచ్చే క్రమంలో 5 కంటే తక్కువ ఎంపీలు ఉన్న పార్టీలో ఒకరికి సహాయ మంత్రి హోదాతో మంత్రి పదవి ఇచ్చింది. టీడీపీకి ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి దక్కింది. జనసేన నుంచి బాలసౌరి పేరు చివరి వరకు ప్రచారం సాగింది. అయితే ఎంపిక లిస్టులో మాత్రం జనసేన ఎంపీల పేర్లు కనిపించలేదు. అసలు కేంద్ర కేబినెట్లో చేరేందుకు పవన్ ముందుకు రాలేదా, ఎవరి పేరు సూచించలేదా, లేక ఏం జరిగింది అనేది ఇప్పుడు జనసేనలో ఆసక్తికర చర్చకు కారణమైంది. కేడర్లో అసంతృప్తి కూడా కనిపిస్తుంది. ఇక ఏపీలో ఎన్డీఏ విజయంలో పవన్దే కీలక పాత్ర అంటూ ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ అభినందించారు. పవన్ అంటే సునామీ అంటూ ప్రశంసించారు. కానీ ఇప్పుడు జనసేనకు అవకాశం ఇవ్వలేదు. ఇక ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరబోతుంది. ఈ నెల 12 సీఎంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరి కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కేబినెట్ సంగతి ఏంటి, టీడీపీ నుంచి ఎవరెవరికి బెర్తులు దక్కుతున్నాయనే చర్చ సాగుతుంది. అలాగే జనసేన పార్టీ బీజేపీల నుంచి ఎవరు రేసులో ఉన్నారన్న ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ తన పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న చర్చ కూడా జరుగుతుంది. మరి ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తిగా ఉన్నారన్న ప్రచారం కూడా మొదలైంది. మరి చంద్రబాబు టీంలో జనసేనానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు అనే దానిపై అటు అభిమానులు కావచ్చు, ఇటు పార్టీ కార్యకర్తలోనూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.